ప్రేక్షకులకు నమస్కారం. 9th ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సెలబ్రేషన్స్ లో భాగంగా 4th సిరీస్ ప్రోటోకాల్ ని నేర్చుకుంటున్నాం. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చు అని ప్రపంచ దేశాలు గుర్తించి జూన్ 21న ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రతిరోజు యోగా చేస్తూ ఉంటే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తిని సాధించవచ్చు. ఈ మూడింటి కలయికనే మనం సంపూర్ణ ఆరోగ్యము అంటాము అని WHO ఆమోదించడం జరిగింది కదా. శరీరంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా మానసికంగా చాలా దృఢత్వంతో మనం అనుకున్న ప్రతి పనిని సాధించడానికి ఆధ్యాత్మిక శక్తితోటి, ఇక్కడ ఆధ్యాత్మిక శక్తి అంటే భారతదేశం యొక్క మూలధనం, భారతదేశం యొక్క ఈ మూలధనమైన ఆధ్యాత్మిక శక్తిని సాధించే మనకు ఆ గొప్ప సాధన ఏంటి అంటే యోగా మాత్రమే. శరీరాన్ని, మనస్సును, శ్వాసను మూడింటిని మిళితం చేస్తూ యోగ సాధన జరుగుతుంది. ఈ యోగాని ప్రతి ఒక్కరూ సాధన చేసే విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అని మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగాని మొదలు పెట్టుకున్నాం. ఈ సంవత్సరం 9th అంటే 9వ ఇంటర్నేషనల్ యోగా డే. ఇందులో భాగంగా మనం 4th సిరీస్లో ఈరోజు ప్రోన్ పొజిషన్లో బోర్లా పడుకొని ఎలాంటి ఆసనాలు చేయాలి అన్నది నేర్చుకుందాం. చాలా సింపుల్గా ఉంటాయి, ప్రతి ఒక్కరూ సాధన చేయగలిగే విధంగా ఉంటాయి. మనము ప్రోన్ పొజిషన్కి వెళ్ళిపోదాం. ఈ విధంగా బోర్లా పడుకొని ప్రోన్ పొజిషన్లో రెండు కాళ్ళను, మడిమెలను ఒకదానికొకటి ఆపోజిట్లో ఉండే విధంగా ఉంచుకోవాలి. ఈ పొజిషన్ని మకరాసన అంటారు. ఈ మకరాసన స్థితిని ప్రతిరోజు మనము సాధన చేయడం ద్వారా డైజెషన్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. అసిడిటీ, అల్సర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బంది పడేవాళ్ళు భోజనానికి ముందుగా ఇలా కనుక ఉన్నారు అంటే మకరాసన స్థితిలో మనకు మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. శరీరాన్ని పూర్తిగా విశ్రమింప చేయడానికి ఈ మకరాసన చాలా బాగా ఉపయోగపడుతుంది. నడుము నొప్పితోటి ఇబ్బంది పడుతూ ఉన్నవాళ్ళు, మెడ నొప్పితోటి ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకి చాలా మంచి ఆసన ఈ మకరాసన. ఈ మకరాసనలో శ్వాసను గమనిస్తూ 10 సెకండ్ల నుంచి 20 సెకండ్ల వరకు ఇలా ఉండాలి. తర్వాత 2వ ఆసన, రెండు కాళ్ళను దగ్గర ఉంచుకొని రెండు చేతులను ఛాతీ పక్కగా ఉంచుకొని ఇన్హేల్ చేస్తూ అప్పర్ బాడీని పైకి లిఫ్ట్ చేస్తాం. భుజంగాసన స్థితిలో 5 నుంచి 10 సెకండ్లు ఇలా స్థితిని గమనిస్తూ ఉండాలి. శరీరంలో జరిగే మార్పులను గమనిస్తూ ఉండాలి. భుజంగాసనాన్ని 2 నుంచి 4 సార్లు ప్రాక్టీస్ చేయొచ్చు. మెల్లగా శ్వాసను వదులుతూ నెమ్మదిగా కిందకి, దీర్ఘశ్వాస తీసుకుంటూ మళ్ళీ పైకి. శ్వాసను వదులుతూ కిందకి, శ్వాసను తీసుకుంటూ పైకి. కొద్దిసేపు అలానే ఆసన స్థితిలో ఉండాలి. మెల్లగా శరీరాన్ని మళ్ళీ మామూలు స్థితికి తీసుకొద్దాం. తర్వాత 3వ ఆసన, శలభాసన. శలభాసన ప్రాక్టీస్ చేయడానికి రెండు చేతులను థైస్ కింద ఉంచుకోవాలి. ఎగ్జేల్ చేస్తూ కంప్లీట్గా పొట్టని ఖాళీ చేసి ఇన్హేల్ చేస్తూ రెండు లెగ్స్ని మెల్లగా పైకి లిఫ్ట్ చేయాలి. ఈ ఆసన స్థితిలో 5 నుంచి 10 సెకండ్లు ఉండాలి. ఎగ్జేల్ చేస్తూ మెల్లగా డౌన్ చేస్తా. ఈ విధంగా రెండు లెగ్స్ని లిఫ్ట్ చేయలేని వాళ్ళు అర్ధశలభాసనని ప్రాక్టీస్ చేయవచ్చు. లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేసుకుని రైట్ లెగ్ని పైకి ఇలాగా స్ట్రెచ్ చేసి అర్ధశలభాసనాన్ని సాధన చేయవచ్చు. మెల్లగా డౌన్ చేసి 2వ వైపు కూడా. మెల్లగా రిలాక్స్ చేసి మరల మకరాసన స్థితిలో శరీరాన్ని రిలాక్స్ చేయాలి. దీర్ఘశ్వాస తీసుకుని మళ్ళీ మామూలు స్థితికి వచ్చేద్దాం. చూసారు కదా, ప్రోన్ పొజిషన్లో అంటే బోర్లా పడుకొని చేసే
ఆసనాలు అన్నమాట చాలా రిలాక్సింగ్ గా ఉంటాయి మకరాసన భుజంగాసన మరియు శలభాసన శలభాసనని అర్ధ శలభాసన లాగా కూడా మనం సాధన చేసుకోవచ్చు బ్యాక్ పెయిన్ రాకుండా మన నిత్యం జరిగే కార్యక్రమాలలో మన శరీరాన్ని చాలా స్ట్రెంథనింగ్ గా ఉంచడానికి మన స్పైన్ ని చాలా స్ట్రెంథనింగ్ గా ఉంచడానికి ఈ ప్రోన్ పొజిషన్ ఆసనాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి ఇవి ఒకసారి నుంచి మూడు సార్లు వరకు ప్రతి రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నామంటే మనకు ఎలాంటి బ్యాక్ పెయిన్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి డైజెషన్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి అందుకని ఈ ఆసనాలను ఈ ప్రోటోకాల్లో చాలా సింపుల్ గా ఉంటాయి కాబట్టి పొందుపరచడం అనేది జరిగింది ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేసే విధంగా డిజైన్ చేయడం అనేది జరిగింది మనం ఇప్పుడు ప్రోన్ పొజిషన్ ని కంప్లీట్ చేసుకున్నాం సుపైన్ పొజిషన్ ఆసనాలు అంటే వెల్లికిలా పడుకునే ఆసనాలను మరొక వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం ఫిఫ్త్ సిరీస్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే అతి తక్కువ పెట్టుబడి అత్యధిక లాభం నాలుగు సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీకంధం చెట్ల ఫ్లాట్లు మై హోమ్ స్మార్ట్ సిటీ అమెజాన్ జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పిఎన్జి కంపెనీస్ దగ్గర స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255